కొమరం భీం 81వ వర్ధంతి గణ నివాళి అశ్వరావుపేట ఆదివాసీ సంఘం మన్యం వీరుడు అటవీ హక్కుల పోరాట యోధునికి గణ నివాళి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట తెలంగాణలో తొలిదశ ఉద్యమకారుడు రజాకారులపై తిరుగుబాటు బావుట ఎగరవేసి ఆదివాసీల రక్షణకై నడుం బిగించి ఆదివాసీ బిడ్డలు ఊచకోతకు బలయ్యే తరుణంలో కొమరం భీం అటవీ బిడ్డల రక్షణకై ఆదివాసీల కోసం దొరల చేతిలో రజాకారుల చిత్రహింసలు ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ కూడా విప్లవ సంఘం పూరించి అప్పటి క్రూర పాలనను సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా ఆదివాసీలకు తమ హక్కులను గుర్తు చేస్తూ తిరుగుబాటు జెండా ఎగరవేసిన మన్యం వీరుడికి తన 81వ వర్ధంతి గుర్తు చేసుకుంటూ అశ్వరావుపేట గవర్నమెంట్ కాలేజ్ ఎదురుగా ఉన్న కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి కొమరం భీం చేసిన విప్లవాలను ఉద్యమాలను గుర్తు చేస్తూ అశ్వరావుపేట ఆదివాసీ సంఘం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మండల అధ్యక్షుడు పాయం దుర్గారావు, వగ్గేల అనసూర్య, ఆదివాసీ జేఏసీ నాయకులు బండారు సూర్యనారాయణ, తాటిపోతురాజు, ఉద్యోగస్తులు కంగాల ఆదినారాయణ, వాడే లక్ష్మి, కట్రం స్వామి, కుర్సం రమేష్, పద్దం సీను, సోయం రామ్మూర్తి, బత్తుల సాయి, జేఏసీ పాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మన్యం వీరుడు కొమరం భీం గారి 81వ వర్ధంతికి సందర్భంగా ఆదివాసీ యువత, పెద్దలు, ప్రముఖులు వచ్చి ఇక్కడ తన వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ ఆదివాసులలో ఉన్నటువంటి పోరాట యోధుడైనటువంటి కొమరం భీం గతంలో జల్ జంగిల్ జమీన్ అనేటటువంటి నినాదంతో బ్రిటీషర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి రజాకారులకి వ్యతిరేకంగా పోరాడి ఆదివాసుల యొక్క హక్కులు, వారి మనుగడ, వారి జీవన పరిస్థితుల గురించి పోరాడితే ఆయన్ని కఠినంగా హింసిస్తూ పక్క రాష్ట్రాలకు కూడా తరలిపోయేంతటి విమర్శను పెట్టి పంపించడం జరిగింది. కానీ నేడు నా జాతి గురించి, నా జాతికి అందవలసిన ఫలాల గురించి నేనే ముందుండి నడిపించాలని చెప్పేసి మరలా వచ్చి ఇక్కడ పోరాటం చేస్తూ ఈరోజు హక్కులు ఉన్నాయి అంటే కేవలం కొమరం భీం పోరాట ఫలితమే. ఈరోజు మేము ముందు తరాలకు కూడా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో మాకున్నటువంటి హక్కుల్ని కాపాడుకుంటామని కోరుతున్నాం.